ఇతను మినిస్టర్ కాకముందే ఇతని పైన కేసులు ఉన్నాయి. మినిస్టర్ కాకముందే కేసులు ఉన్నాయి. కేసులున్నా కూడా అతన్ని మినిస్టర్గా పెట్టే దాంట్లో ఎంతో ఎంత చొరవ తీసుకున్నాంటే, ఇంతటి ఘనాపాటి, ఇంత ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటువంటి వ్యక్తి భారతదేశ చరిత్రలోనే ఉండడు. ఈ పాలగాడు పోయి ఢిల్లీలో నేను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాను, మీరందరూ నా చుట్టూ నాతో సపోర్ట్ చేయండి అని, హ్యావింగ్ హిమ్సెల్ఫ్ బుచ్చర్డ్ డెమోక్రసీని ఆంధ్రప్రదేశ్, 23 మంది ఎమ్మెల్యేలు కొని వేరే పార్టీ టికెట్లపైన ఎన్నుకోబడ్డాను. ఆ డబ్బుతో మంత్రి కొన్న వాళ్ళను కొంతమందికి మంత్రి పదవులు ఇప్పించి గవర్నర్ ఇన్స్టిట్యూషన్ను సర్వనాశనం చేశాడు, స్పీకర్ ఇన్స్టిట్యూషన్ నాశనం చేశాడు. ఇతను ప్రజాస్వామ్యాన్ని కాపాడతాడని పోయి ఢిల్లీలో ఒక పెద్ద ఆషాఢమూర్తి భద్రగా తిరగటం. అసలు ఏమాత్రము నెట్వర్త్ లేని యూనిట్స్కు బ్యాంక్స్ ఏ విధంగా కన్సిడర్ చేశాయనేది ఇట్స్ $1 బిలియన్ క్వశ్చన్. కాబట్టి ఆ కన్సర్న్ బ్యాంక్స్ ఆఫీసర్స్ను కూడా దే నీడ్ టు బి పనిష్డ్ తప్పకుండా. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పెట్టిన పెద్ద ఉన్నత సహాయంతో పెట్టిన పార్టీ, ఆ పార్టీలో నేను కూడా ఉన్నాను, కానీ ఈ దినం భ్రష్టు పట్టిపోయింది. అది అందువల్ల వీ డిమాండ్ రాజ్ సుజనా చౌదరి షుడ్ బి రిమూవ్డ్ యాజ్ రాజ్యసభ మెంబర్. అతన్ని రిమూవ్ చేయాలి. ఇది ఒకటండి ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చి, దిస్ ఈజ్ నాట్ ఎ బిజినెస్ ఫెయిల్యూర్. ఒక సిస్టమ్స్ ఫెయిల్ అయినటువంటి సందర్భాలు కాదు ఇది. ఇట్స్ ఏ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇట్స్ నథింగ్ బట్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఒక వ్యవస్థీకృతమైన నేరం ఇది. ఎలాంటి ఆస్తులు లేకుండా, సెక్యూరిటీ లేకుండా బ్యాంక్ వాల్ట్స్ తెలిసి తెరిచి ఎత్తుకొని పోయిన లూటింగ్ ఇది, అంతకన్నా ఇంకేం కాదు. బ్యాంకు లాకర్స్ తెలిసి ఉండే క్యాష్ ఎత్తుకొని పరిగెత్తిపోయినటువంటి లూటింగ్ తప్ప ఇది మామూలు నేరం కాదు. దీన్ని ఎవరైనా సమర్థిస్తే వాళ్ళు ఇంతకన్నా పెద్ద నేరగాళ్ళుగా పరిగణించాల్సిన అవసరం ఉంది. నిజాలు ఈ విధంగా ఉంటే, నిన్న చంద్రబాబు అనంతపురంలో ఈడీ భ్రష్టు పట్టిందని, బ్యాంకుల్లో డిపాజిటర్లకు భద్రత లేదని మాట్లాడాను. నిజమే ఇది. ఈడీలో తన మనుషులను పెట్టుకొని కొందరిని, వాళ్ళ ద్వారా జగన్ గారి కుటుంబం పైన బురద జల్లేటువంటి కార్యక్రమాలు చేసి, తన వాళ్ళ మీద ఈగ వాలకుండా ఇన్ని సంవత్సరాలు ఈ ఎకనమిక్ అఫెన్సెస్ను ఎంక్వైరీ చేసే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఈడీ, ఆర్బీఐ, సిబిఐ, ఆర్ఓసి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్, ఈ బ్యాంకులన్నింటినీ మేనేజ్ చేసిన చరిత్ర కూడా చంద్రబాబుదే. అందుకోసం ఆయన జాతీయ పార్టీలకు జై కొట్టి తన మనుషుల ద్వారా దేశంలోని అంతేకాక పవర్ఫుల్ వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేస్తుంటాడు. దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటే ముందు ఆ ఇన్స్టిట్యూషన్లో తన మనుషులను పెట్టేస్తాడు. వాళ్ళతో ఏదో ఒక విధంగా తనకు అవసరం వస్తుందనేది తెలుస్తుంది. ఎందుకంటే హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ అఫెండర్. ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ అ వైలేటర్ ఆఫ్ మెనీ లాస్ ఇన్ ద కంట్రీ. ఈ దేశంలో బ్యాంకులు మునిగిపోతే దాంట్లో చంద్రబాబు నాయుడు కూడా ఒక పెద్ద పాత్ర, అతిపెద్ద పాత్ర. సామాన్య ప్రజానీకము సేవ్ చేసి పెట్టుకున్నటువంటి డబ్బులు, 100 కోట్ల రూపాయలు ఇటువంటి ఎకనామిక్ డెకాయిట్స్ వీళ్ళు తీసుకెళ్తుంటే, వాళ్ళ దగ్గర నుంచి తను లాక్కొని ఇంక నిన్ను ఏ పదం అవ్వాలి మేము.
అందువల్ల దేశంలో బ్యాంకింగ్ ఇండస్ట్రీ పూర్తిగా పడిపోకముందే, కుప్పకూలకముందే సామాన్య డిపాజిటర్లకు నష్టం కలగకముందే బ్యాంకింగ్ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం పోకుండా ముందే చంద్రబాబు వాళ్ళ మనుషులను చట్టం ముందు నిలబెట్టి ప్రతి ఒక్క రూపాయి వాళ్ళ దగ్గర వసూలు చేయాల్సిన అవసరం ఉంది.